హాయ్ వ్యూవర్స్, మీరు ఇక్కడ చూస్తున్న గంట ఉంది కదా, దీన్ని ఒక్కసారి క్లిక్ చేస్తే మా ఛానల్లో వచ్చే న్యూ అప్డేట్స్, న్యూ న్యూస్ అన్నీ మీ దానిలో వచ్చేస్తాయి. ఇట్లా మీ భారత్ లైవ్. తల్లి అందాన్ని, తండ్రి తెగింపును కలగలుపుకున్న చెన్నై సొగసరి శృతి హాసన్. తండ్రి కమల్ ఎంత బహుముఖ ప్రజ్ఞాశాలో, కూతురు శృతి కూడా అంతే. ఒక్క నటనతోనే ఆగిపోకుండా సంగీత సాహిత్య రంగాల మీద కూడా దృష్టి సారించింది. తనకు ఎన్ని రంగాల్లో ప్రవేశం ఉన్నా ప్రస్తుతానికి తన దృష్టంతా నటన మీదే అంట. దర్శకుడు ఏం చెప్తే అలా చేయాలన్నది నాన్నగారి పాలసీ. నేను కూడా అలాంటి దాన్నే అంటూ ఒక్క మాటలో చెప్పాలంటే, నేను ఒక మైనపు ముద్దని ఎలా మలుచుకోవాలనుకుంటే అలా మలుచుకోవచ్చు. చిన్నతనం నుంచి నాకు ఒక అలవాటు ఉంది, ఎవరైనా సరే ఈ పని నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు అంటే నాలో పంతం పట్టుదల పెరిగేవి. ఆ పని చేసి చూపించే వరకు ఊరుకునేదాన్ని కాదు. ఇప్పటికే ఆ అలవాటు అలానే ఉందనుకోండి, నా మీద వచ్చిన విమర్శలు మరే హీరోయిన్ మీద కూడా రాకపోవచ్చు. నా మొదటి సినిమా తర్వాత తెలుగులో ఐరన్ లెగ్ అనేసారు. కోలీవుడ్, బాలీవుడ్లో కూడా ఫ్లాప్ హీరోయిన్ అని ముద్ర వేశారు. వారి మాటలు, వారిచ్చిన బిరుదులే నన్ను సక్సెస్ వైపు నడిపించాయి. ఇప్పుడు గోల్డెన్ లెగ్ అంటున్నారు. వాళ్ళ బిరుదులు వింటూ ఉంటే ఒక్కోసారి నవ్వొస్తుంది. చిట్టి పొట్టి డ్రెస్లు వేసుకోవడమే అందాల ఆరబోత కాదు, చీర లంగవోణిలో కూడా అందంగా సెక్సీగా కనిపించవచ్చు. అది కూడా గబ్బర్ సింగ్ చూస్తే ఆ విషయం అర్థమైపోతుంది. నేను ఎవరితోనైనా రిలేషన్షిప్ పెట్టుకోవాలని అనుకుంటే ఆ విషయాన్ని నేరుగా నాన్నగారికే చెప్తా, ఇంకెవరికో ఆ ఛాన్స్ ఇవ్వను. గతంలో ఓ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఇష్టపడ్డాను, ఆయనతో చాలా క్లోజ్గా మూవ్ అయ్యేవాళ్ళం. అప్పట్లో నాది ప్రేమ అనుకున్నాను, కానీ ఆ తర్వాత తెలిసింది నాది ప్రేమ కాదు, ఆకర్షణ అని. ఆ తర్వాత ఎవరితోనూ ఎలాంటి రిలేషన్షిప్ పెట్టుకోలేదు. అయినా నా లైఫ్లో బాయ్ ఫ్రెండ్కి టైం కేటాయించేంత సమయం నాకు లేదు. పెళ్ళి కూడా ఇప్పట్లో చేసుకునే ఉద్దేశం కూడా లేదు. మనసుకు నచ్చిన వ్యక్తి దొరికితే పెళ్లితో సంబంధం లేకుండా పిల్లల్ని కంటాను. ఆ మాటలకి ఇప్పటికీ కట్టుబడి ఉంటాను. ఈ విషయంలో ఎవరేమనుకున్నా పర్వాలేదు. ఇటీవల కాటమరాయుడు మూవీలో కొద్దిగా బరువు పెరిగిన మాట వాస్తవమే. దానికి నేను అందవిహీనంగా కనిపించాను, శృతిలో అందం తగ్గిపోయిందన్న మాటలు అనవసరం. బరువు పెరగడం తగ్గడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కనుక నన్ను విమర్శించే వారికి తగిన విధంగా సమాధానం చెప్తాను. అది నోటితో చెప్పడం కన్నా చేతలతో చెప్తానంటూ వ్యాఖ్యించారు. మరి శృతి హాసన్ కూడా వాళ్ళ పేరెంట్స్ రూటే పడుతుందో లేదో వేచి చూద్దాం.